మార్చి పద్దెనిమిది శుక్రవారం పాల్గొన పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అమ్మవారి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది మరి పాల్గొన పౌర్ణమి అంటే ఏంటి ఆ రోజు ఏ నియమాలు పాటించాలి లక్ష్మీ కటాక్షం కోసం ఏ పరిహారం చేయాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక మాసం ఈ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీ నివేదిస్తే అభీష్ట సిద్ది కలుగుతుంది పురాణాల్లో అదితి పాల్గున మాసంలో ఈ పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి అన్నదానం లాంటివి చేయడం మంచిది దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం పాల్గున బహుళ పాడ్యమి రోజున రావణుడితో యుద్దం కోసం శ్రీరాముడు లంకకు బయలుదేరాడని రామాయణం చెబుతోంది పాల్గున బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైనట్లు పేర్కొంది హరిహరసు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అర్జునుడి జన్మ నక్షత్రంలో పాల్గుని అనే పేరు ఉండడం పాల్గొన మాసం యొక్క విశేషాన్ని వెల్లడిస్తోంది మహాభారతంలో పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు శుద్ధ త్రయోదశి రోజు భీముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి విష్ణు పూజకు ప్రాధాన్యం ఇవ్వాలి పాల్గున మాసంలో శుద్ధ తదియ చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు కాశీ ద్రాక్షారంలో వెలిసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు వామనుణ్ణి పూజిస్తారు పాల్గున వచ్చిన ఉత్తర నక్షత్రం రోజున పాల్గొనోత్తగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు పాల్గొన ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు పాల్గున మాసంలో అతి ముఖ్యమైనది పాల్గున పౌర్ణమి దీన్ని హోలీ పౌర్ణమి మదన పౌర్ణమి వసంతోత్సవంగా వ్యవహరిస్తారు ఉత్తర దక్షిణ భారతాల్లో దీన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు దీన్ని వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు హోలీ పౌర్ణమి రోజున శివుడితో పాటు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ మాసంలో హోలీ పండుగ దుండి వినాయకుడి పూజ వామన లక్ష్మీ నరసింహస్వామి పూజ లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు వైశిష్టమైనది మాఘమాసం పవిత్ర పుణ్యస్నానాలకు శుభకరం అలాగే పాల్గుణ మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం ఈ మాసం విష్ణుమూర్తిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి నవగ్రహాల్లో సూర్యుడు శ్రేష్టమైన వాడు నక్షత్రాల్లో చంద్రునికి గొప్ప విశిష్టత ఉంది అలా ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టమైనది ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో విష్ణుమూర్తి దీపం వెలిగించాలి మార్చి పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఫాల్గున పౌర్ణమి ఈ రోజున శుచిగా స్నానమాచరించి విష్ణుమూర్తిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా పాల్గున పౌర్ణమి రోజున జాతకాల్లో నాగదోషాలున్నట్లు తేలితే హోమాలు జరిపించుకుంటే అవి తొలగిపోతాయి అంతేకాకుండా ఈ పాల్గున పౌర్ణమి కొన్ని వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు ఈ పాల్గున పౌర్ణమికి తర్వాత కొన్ని వారికి శుభ ఫలితాలు చేకూరనున్నాయి పౌర్ణమి రోజున సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లయితే ఐశ్వర్యాలు చేకూరుతాయి అమ్మవారికి ఇష్టమైన సన్నజాజి పువ్వులను మాలగా కూర్చి సమర్పించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కలకండ పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలుంటాయి ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో గాని దీపారాధన చేసుకోవాలి ఆపై నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరోపక్క పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున కృష్ణ భగవాను ఉయ్యల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్లో డౌలికోత్సవాన్ని నిర్వహిస్తారు శాస్త్రీయ కారణాల ప్రకారం వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి ఈ సమయంలో కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు నీళ్లను శరీరంపై చల్లుకోవడం వల్ల వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్మకం అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ ఫాల్గున పౌర్ణమి రోజు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు చూద్దాం గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను కనుక పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు యజ్ఞ యాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ది చేస్తుంటారు కొత్తగా ఇళ్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా భావిస్తుంటారు పాల్గొన్న పౌర్ణమి రోజున గోవుకు బెల్లం ముక్కను కనుక తినిపిస్తే మీకు పట్టిన దరిద్రం పోయి ధనవంతులవుతారు రోజున దూడతో కూడిన కోవుని పూజించాలని పండితులు అంటున్నారు ఆ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో పూలదండలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి